హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్ మనము ప్రజెంటు రైల్వే నోటిఫికేషన్ ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ జీకే క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లనేషన్ చేసుకుంటున్నాం నిన్న సెట్ త్రీ అయితే ఎక్స్ప్లనేషన్ చేశాము ఈరోజు సెట్ ఫోర్ మనం ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేసి పెట్టాము అది చూడండి అలాగే ఎన్టీపీసీలో పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఎలా ఇస్తే మంచిది అనేది నిన్న ఈ వీడియోలో చేశాను అలాగే ఒక వారం తర్వాత పెడితే పెడితే ఎందుకు మంచిది అనేది కూడా నేను ఒక వీడియో చేశాను మీకు కావాలంటే చూడండి ఫ్రెండ్స్ అలాగే మనము ఎన్టీపీసీలో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మెడికల్ ఎగ్జామ్కి అలాగే ఎన్టీపీసీకి సంబంధించిన ఇతర డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ అందజేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్లో మరి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్లో కూడా మీరు అందరూ మరి జాబ్స్ కొట్టాలని ఈ వీడియో చేస్తున్నాము అలాగే ఇందా పొద్దున లైవ్ ఇచ్చాను ఫుల్ లైవ్ అనమాట ఇక్కడ మనం ఫుల్ నోటిఫికేషన్ పూర్తి నోటిఫికేషన్ని ఎక్స్ప్లెనేషన్ చేశాను ప్రతి డౌట్ కూడా మీకు ఏదైనా డౌట్లు ఉన్నా మీరు కామెంట్ చేయొచ్చు ఈ వీడియో చూసినట్లయితే మీకు కొంచెం ఒక అవగాహన వచ్చిద్ది నోటిఫికేషన్ మీద ఓకే కాకపోతే కొంచెం మిస్ అయినట్టుంది అంటే వాయిస్ అంటే నేను రా రాసింది ఒకసారి రావటము అక్కడ వాయిస్ ఒకసారి రావటం అలా జరిగింది బట్ ఏదైనా మీకు వాయిస్ ఉంటే కొంచెం బాగానే ఉండిద్ది ఒకసారి చూడండి బాగానే ఉండిద్ది ఓకే మనం ఈరోజు లెక్చర్లోకి వెళ్ళిపోదాము ఓకే ఫ్రెండ్స్ మనం ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాము రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనము ఎక్స్ప్లెషన్ చేసుకుంటున్నాము ఇవి జీకే బిట్స్ మొత్తం నలభై రెండు క్వశ్చన్లు ఉన్నవి ఇది సెట్ ఫోర్ అన్నమా సెట్ ఇది సెట్ ఫోర్ ఇది సెట్ ఫోర్ అండి అలాగే ఇది ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవైలో ఈవినింగ్ షిఫ్ట్ అంటే సెకండ్ షిఫ్ట్లో అడిగాడు మీరు కనుక గమనించినట్లయితే హిస్టరీ ఐదు జాగ్రఫీ ఆరు పాలిటీ ఐదు ఎకానమీ నుంచి మూడు ఫిజిక్స్ రెండు కెమిస్ట్రీ ఒకటి బయాలజీ మూడు సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మూడు కంప్యూటర్ మూడు జీకే నుంచి ఐదు కరెంట్ అఫైర్స్ నుంచి ఆరు క్వశ్చన్లు ఈ విధంగా మొత్తం పది పదకొండు సబ్ టాక్ సబ్ టాపిక్స్ కనుక మనం అనుకున్నట్లయితే మొత్తం పదకొండు సబ్ టాపిక్స్ చూడండి మనకి హిస్టరీ ఇదంతా ఒకటి ఇది సైన్ ఇది వచ్చేసరికి సైన్స్ ఇది వచ్చేసరికి జీకే మీకు కంప్యూటర్ నుంచి కూడా క్వశ్చన్లు అడుగుతాడు ఎన్టీపీసీలో ఓకే గుర్తుంచుకోండి కంప్యూటర్ నుంచి కూడా క్వశ్చన్లు వస్తాయి అలాగే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి మరి మాకు వన్ అవర్ దాకా ఈ పీపీటీ రెడీ చేయడానికి టైం పడుతుంది వన్ అవరు మరి ఎక్స్ప్లెనేషన్కి ఒక థర్టీ మినిట్స్ ఓవరాల్గా తెలియకుండా టూ అవర్స్ ఈ వీడియో మీద చేస్తే కానీ వీడియో రావట్లేదు కాబట్టి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మరింత ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉండిద్ది మన రైల్వే నోటిఫికేషన్కి సంబంధించి ఓకే ఫస్ట్ క్లాసు మనకి హిస్టరీ నుంచి గీతా గోవిందంను ఎవరు రచించారన్నాడు సూర్దాస జయదేవ మీరాబాయ రక్షణ అని అడిగాడు జయదేవ్ తెలుగులో జయదేవుడు జయదేవుడు గీతా గోవిందంను రచించాడు రెండవ క్వశ్చను మహాత్మా గాంధీ ప్రిసైడెడ్ ఓవర్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్ మహాత్మా గాంధీ ఏ జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించాడు కరాచీన బెలగామా కాన్పూర మద్రాసా బెలగాం బెలగాం ఎక్కడుంది కర్ణాటక ఓకే మీరు కామెంట్ చేయండి అది ఏ సంవత్సరంలో ఈయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి మహాత్మా గాంధీ గారు అధ్యక్షత వహించారు అనేది నెక్స్ట్ ఇబన్ బటూటా ఈజ్ ఏ ఫేమస్ ట్రావెలర్ అయితే ఆయన ఏ దేశానికి చెందిన ఆయన అడిగాడు ఇటలీనా గ్రీస్ చైనా మొరాకో మొరాకోకి సంబంధించినటువంటి వ్యక్తి ఇబన్ బటూటా అయితే మీరు ఏం చేస్తారంటే యాత్రికుల లిస్ట్ అనేది ఒకటి రెడీ చేసుకోండి హిస్టరీలో యాత్రికుల లిస్ట్ ఎక్కడ మనకి ఫస్ట్ ఫస్ట్ ట్రావెలర్ చంద్రగుప్త మౌర్యుడి నుంచి వస్తారన్నమాట చంద్రగుప్త మౌర్యుడి నుంచి మనకి బ్రిటిష్ అంపైర్ కంప్లీట్ అయిన దాకా ఎంతమంది అయితే వస్తారో దాదాపుగా మనకు ఒక ఒక థర్టీ నేమ్స్ గుర్తు పెట్టుకోగలిగితే ఫ్రెండ్స్ ఓవరాల్గా ఒక థర్టీ నేమ్స్ ఇంపార్టెంట్ నేమ్స్ అయితే ఉంటాయి అందులో ఒక్కొక్క ఇంపార్టెంట్ నేమే ఇబన్ బటూటా మొరేకా నుంచి వస్తాడు అయితే మీరు ఏం చేస్తారంటే ఈయన ఎవరి కాలంలో వచ్చాడో కామెంట్ చేయండి రెండవది నాలుగవది హుమాయూన్ నామా రచించింది ఎవరని అడిగాడు గుల్బదన్ బేగం బాబర్ నూర్ జా నూర్జహాన్ అక్బర్ గుల్బదన్ బేగం అంటే వాళ్ళ సిస్టర్ గారు హుమాయూన్ నా హుమాయూన్ యొక్క సిస్టర్ గుల్బదన్ బేగం ఆమె హుమాయూన్ నామా అనే బుక్ను రచించింది అందులో హుమాయూన్ యొక్క జీవిత చరిత్ర ఉందన్నమాట నెక్స్ట్ జాతక కథలు ఇవన్నీ కూడా ఈజీ బిడ్సానండి ఎందుకంటే మనకి ఏదో ఒక ఎగ్జామ్లో అడిగిన బిట్లే ఈ గీతా గోవిందం ఒక్కటే కొంచెం తక్కువ టూ స్టార్స్ దీనికి ఇది మట్టికి త్రీ స్టార్స్ ఇంకా ఇవన్నీ కూడా త్రీ స్టార్స్ జాతక కథలు ఎవరికి సంబంధించినవి అని ఆయన్ని అడిగాడు బుద్ధుడికి సంబంధించినవి ఈ జాతక కథల్లో మనకి బుద్ధుడి యొక్క జీవితం అనేది ఉండిద్ది అనమాట అంటే ఎలా పుట్టాడు అక్కడ ఏనుగు అవతారం తామ్రపుష్పం గుర్రం ఇవన్నీ కూడా అక్కడ చక్కబడి ఉంటాయి ఆ జాతక కథల్లో ఓకేనా అయితే మీరు ఇంకొక క్వశ్చన్ ఏం చేస్తారంటే జాతక కథలు ఎక్కడ ఉన్నాయి అంటే ఎక్కడ చెక్కబడి ఉన్నాయి మహారాష్ట్రలోనా లేదా ఏ కొండల్లో అనేది మీరు ఆ ఏ గుహ కూడా గుహ నెంబరు ఆ కేవ్ నెంబర్ కూడా ఇంపార్టెంటే కేవు నెంబర్ కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ జాగ్రఫీ నుంచి ఆరు క్వశ్చన్లు వచ్చినాయండి ఇండియాస్ లాంగెస్ట్ హైవే టర్నల్ దా అన్నాడు అంటే భారతదేశంలో అతి పొడవైన హైవే సొరంగం ఏంది అని అడిగాడు అటల్ టర్నల్ అటల్ టర్నల్ అనేది మనకి లాంగెస్ట్ అంటే అతి పొడవైనది అన్నమాట హైవే సొరంగం అయితే జవహర్ టర్నల్ అలాగే రోహతాంగ్ టర్నల్ అటల్ టర్నల్ ఈ మూడు టర్నల్స్ కూడా ఇంపార్టెంటే అడుగుతూనే ఉంటాడు ఓకే మనకి అస్సాంలో అస్సాంలో ఒక బ్రిడ్జి కట్టారు అస్సాంలో అది ఎప్పుడు నాకు తెలిసి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆ టైంలో కట్టారు ఆ బ్రిడ్జ్ నేమ్ ఏంటో చెప్పండి అంటే పాపులర్ నేమ్ అనమాట మనకి ఎగ్జామ్లో అడిగాడు అది మీరు చెప్పండి నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయితే జ జంతర్ మంతర్ అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయితే కాదు మనకి రాణికి వాగు అజంతా కేవ్స్ సన్ టెంపుల్ సన్ టెంపుల్ ఎక్కడ ఒరిస్సా అజంతా కేవ్స్ మనకి ఔరంగాబాద్ అని మహారాష్ట్ర రాణికి వావ్ ఎక్కడ మీరు కామెంట్ చేయండి ఇది కామెంట్ చేయండి అలాగే సన్ టెంపుల్ సన్ టెంపుల్ లేదా కోనార్క్ యొక్క చిహ్నము ఏ రూపీ నోటి మీద నోట్ మీద ఉండిద్దో చెప్పండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్స్ డ్రైన్ ఇన్ టు అరేబియన్ సి అరేబియా సముద్రంలో కలిసే నదులు ఏ నది ఏంటిదని అడుగుతున్నాడు గోదావరి మనకు తెలిసిందే మహారాష్ట్రలో పుట్టి ఏపీలో ఏపీ దగ్గర కలిసిపోయిద్ది కృష్ణా నది కూడా మనకి కర్ణాటక అలాగే మహారాష్ట్ర మహారాష్ట్రలో పుట్టి సేమ్ ఏపీలో ముగిసిపోయింది అలాగే తపతి ఇదిగో చూడండి ఇక్కడ తపతి నది పుట్టి ఈ విధంగా ప్రవహించి ఇలా వెళ్ళిద్ది దీనికి పంజర బోరి గిర్న పూర్ణ ఓకేనా గోమతి ఇవన్నీ కూడా అరుణావతి అనీర్ ఇవన్నీ కూడా దానికి ఉపనదులు అన్నమాట గుర్తుపెట్టుకోండి మనకి ఇందులో ఎక్కువగా అడిగింది పూర్ణ పూర్ణ ఒకటి అడుగుతాడండి పూర్ణ ఏ నది యొక్క ఉపనది అంటే తాపీ నది యొక్క ఉపనది అలాగే గోమతి కూడా గోమతి పూర్ణ ఈ రెండు మహాన మహానది కూడా కాదు మహానది ఇటు ఒరిస్సా అటువైపు ప్రవహించి బంగాళాఖాతంలో ఈ మూడు కూడా బంగాళాఖాతంలో ఇది అరేబియా సముద్రంలో నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేస్ ఈజ్ ఫేమస్ ఫర్ మైనింగ్ ఆఫ్ యురేనియం యురేనియం మైనింగ్కి ఈ క్రింది వాటిలో ఏది అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రదేశం అని అడిగాడు జాదూగూడ పన్నా రాణిగంజ్ కోబ్రా ఈ కోబ్రా రాణిగంజా వల్ల మనకి కోల్ అండి కోల్ చాలా ఇంపార్టెంట్ పన్నాలో వజ్రాలు పన్నాలో వజ్రాలు జాదూగూడలో యురేనియం ఓకే జాదూ కూడా ఉంది అని కూడా అడుగుతాడు జార్ఖండ్లో జార్ఖండ్లో ఈ మైన్ ఇక్కడ ఉంది సౌత్ వైపు సౌత్ ఈస్ట్ అని పెట్టుకోండి అంటే మ్యాక్సిమం అడగచ్చు వాడు ట్రిక్కీగా టఫ్గా అడిగినప్పుడు మనం ఏం చేయలేం ఓకే అందుకని మనం ఇలా మ్యాప్ బేస్డ్ చదువుకోవటం చాలా బెస్ట్ జార్ఖండ్లో ఉండించి జార్ఖండ్లో కూడా మనకి సౌత్ ఈస్ట్ వైపు ఇలా ఓకేనా సౌత్ ఈస్ట్ వైపు ఉండిద్ది అన్నమాట రెండవది దా కావేరీ వాటర్ డిస్ప్యూట్ ఈజ్ బిట్వీన్ అన్నాడు కావేరీ వాటర్ జల వివాదము ఏ రాష్ట్రాల మధ్య ఉంది కావేరీకి గోవాకి సంబంధమే లేదు కావేరీకి ఆంధ్రప్రదేశ్కి సంబంధమే లేదు తెలంగాణలోనూ లేదు ఇంకా మిగిలింది ఇదే కదా తమిళనాడు కర్ణాటక ఓకే మనం కనుక ఒకసారి కావేరీ నదిని గమనించుకున్నట్లయితే కావేరీ నది యొక్క ఈ నోయల్ నోయల్ అడిగాడు అమరావతి ఒకసారి అడిగాడు ఒక ఎగ్జామ్లో ఇంకా మనకి మెట్టూరు డ్యాము ఏ నదిపై ఉందని మనకి రైల్వేలో చాలాసార్లు అడిగాడు ఇది ఒకటి ఇంపార్టెంట్ ఇంకా హేమవతి హరంగి కృష్ణసాగర్ దేనికన్నా ఇంకొకటి ఉండిద్దండి అమరావతి నోయల్ అనేది అయితే గుర్తుపెట్టుకోండి ఇంకొకటి ఉండిద్ది కానీ ఇందులో లేదు కాబినీ కూడా గుర్తుపెట్టుకోండి ఓకే కాబినీ నోయల్ అమరావతి ఈ మూడు కూడా ఈ కావేరీ నది యొక్క డిస్ప్యూ ట్రైబ్యూట్స్ అనమాట అలాగే కావేరీ నది అనేది ఇక్కడ మనకి బంగాళాఖాతంలో కలిసిపోయింది నిన్న జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అన్నాడు ఎక్కడంటే ఉత్తరాఖండ్ మనం నిన్న వీడియోలో చెప్పుకున్నాము మీరు గమనించుకున్నట్లయితే నిన్నటి వీడియోలో జిమ్ కార్పే జిమ్ కార్పొరేట్ నేషనల్ పార్క్ అనేది డాష్ అన్నాడు అంటే మనకి దాన్ని ఏమంటారు టైగర్ రిజర్వా ఈ విధంగా అడిగాడు అనమాట అంటే అది టైగర్ రిజర్వా లేకపోతే బర్డ్ ఈ విధంగా లేదా బయోస్పియర్ రిజర్వా ఈ విధంగా అడిగాడు అయితే ఇందులో మనకి టైగర్ రిజర్వ్ అనేది రైట్ ఆన్సర్ జిమ్ కార్పొరేట్ నేషనల్ పార్క్ అనేది ఉత్తరాఖండ్లో ఉండిద్ది ఇది ఈరోజు క్వశ్చన్ అయితే నేను అడిగిన క్వశ్చన్ ఇది టైగర్ రిజర్వా కాదా అని అడిగాడు టైగర్ రిజర్వ్ ఓకే ఉత్తరాఖండ్లో ఉండిద్ది మనకి గుజరాత్లో ఉండేది గిర్ నేషనల్ పార్కు మనకి పాలిటీ బిట్లు స్టార్ట్ అన్నాయండి మొత్తం ఐదు బిట్లు ఇచ్చాడు పాలిటీ నుంచి ఐదు బిట్లు యాజ్ ఆఫ్ నవంబర్ ట్వంటీ ట్వంటీ అంటే రెండు రెండు వేల ఇరవై నవంబర్ నాటికి భారతదేశంలో మొత్తం హైకోర్టుల సంఖ్య ఎంత అన్నాడు మొత్తం హైకోర్టుల సంఖ్య ఇరవై ఐదు ఇండియాలో ఇరవై ఐదు హైకోర్టులు అయితే ఉన్నాయి అందులో ఆరు హైకోర్టులు అనేవి ఏం చేస్తున్నాయి అంటే ఒకటి లేదా ఎక్కువ జ్యూరెస్ట్రిక్షన్ని అంటే ఇప్పుడు ఆరు హైకోర్టులు ఏంది ఆరు స్టేట్లు ప్లస్ స్టేట్ కానీ యూనియన్ టెరిటరీని కానీ కలిగి ఉన్నాయి ఈ ఆరు హైకోర్టులు స్టేట్ మీదే కాదు నాట్ ఓన్లీ స్టేట్ బట్ ఆల్సో యూనియన్ టెరిటరీ నెక్స్ట్ క్వశ్చన్ ద కమ్యూనల్ ఎలక్టోరల్ సిస్టమ్ ఇన్ ఇండియా వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై దా అన్నాడు అయితే కమ్యూనల్ ఎలక్టోరల్ సిస్టమ్ అంటే ఏంది మనకి ఈ ముస్లింలకి సపరేట్ ఎలక్షన్స్ ఓకేనా ముస్లింలకి సపరేట్ ఎలక్టోరల్ సిస్టమ్ వెంటనే మనం దాన్నే కమ్యూ కమ్యూనల్ ఎలక్టోరల్ సిస్టమ్ అన్నాం అయితే మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది రౌలత్ యాక్ట్ వచ్చింది ఇది కూడా అడుగుతాడు రౌలత్ యాక్ట్ పంతొమ్మిది పంతొమ్మిదిలో మింటో మార్లే ఎప్పుడు పంతొమ్మిది వందల తొమ్మిది వేవెల్ ప్లాన్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ క్రిప్స్ మిషన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ క్యాబినెట్ క్యాబినెట్ ప్లాను నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఈ ఇయర్స్ గుర్తుపెట్టుకోండి ఓకే కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫార్టీ టూ ఫార్టీ సిక్స్ ఈ మింటే మార్లే రీఫార్మ్స్ నైన్టీన్ నాట్ నైన్లో వాళ్ళ యొక్క ఏమైంది అపీజ్ మోడరేట్స్ ఇది ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల తొం తొమ్మిదిలో వచ్చింది బ్రిటిష్ వాళ్ళు ప్రపోజ్ చేశారు రీఫార్మింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో రీఫార్మ్ స్ట్రక్చర్ని తీసుకొచ్చారనమాట లార్డు ఎస్పి సిన్హా ఇన్ టు ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ వైస్రాయి ఈ ఈ చట్టం ద్వారా ఎస్పి సిహా గారు మనకి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబర్గా అయ్యాడు అనమాట అలాగే సపరేట్ కమ్యూనల్ ఎలక్టోరల్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్యాబినెట్ మిషన్ కేమిన్ టు ఇన్ ఇండియా అన్నాడు అంటే క్యాబినెట్ మిషన్ ఏ సంవత్సరంలో భారతదేశానికి వచ్చింది ఇప్పుడేగా మనం చెప్పుకుంది పంతొమ్మిది వందల నలభై ఆరులో వచ్చింది ఓకే చూద్దాము ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్లో ముగ్గురు సభ్యులు ఉన్నారంట వాళ్ళు ఎవరు లేబర్ గవర్నమెంట్కి చెందిన వాళ్ళు ఓకేనా అప్పుడు ఆ ప్లాన్ని వేసినటువంటి పిఎం ఎవరంటే క్లైమేట్ అట్లీ అందులో ముగ్గురు సభ్యులు ఎవరంటే లార్డ్ పెతిక్ లారెన్స్ సర్ స్టఫర్డ్ క్రిప్స్ అలాగే ఏవి అలెగ్జాండర్ మనం దీన్ని మనకి లారెన్స్ గుర్తుపెట్టుకోండి లా ఈ క్యాబినెట్ ఏం చేస్తుంది లాని ఏర్పాటు చేస్తుంది దాని తర్వాత ఫోర్డ్ కంపెనీ ఫోర్డ్ కంపెనీ దాని తర్వాత అలెగ్జాండర్ వచ్చాడు ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఓకే క్యాబినెట్ మిషన్ ఏం చేస్తుంది ఒక లాని తీసుకొచ్చి ఫోర్డ్ కంపెనీని ఏర్పాటు చేసింది దానికి సిఇఒ అలెగ్జాండర్ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి సరిపోయి ఎప్పుడొచ్చారు ట్వంటీ ఫోర్త్ మార్చ్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ డే అడగర్లే కానీ ఇంకా తర్వాత నైన్టీన్ ఫార్టీ సిక్స్ ముస్లింలీ అండర్ మొహమ్మద్ జిన్నా సెలబ్రేటెడ్ డెలివిరియన్స్ డే నైన్ డిసెంబర్ నైన్టీన్ సెవెన్ కాంగ్రెస్ మినిస్ట్రీ రిజైన్డ్ ఇదంతా ఓకే ఇది మనకు అనవసరం లేదు ఫెడరల్ ఓకే ఓకేనండి ఇది మన వీడియో సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ ఇవన్నీ కూడా యాడ్ చేసాము స్లైడ్స్లో మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ చేసాము చూడండి గుర్తుండిద్ది ఇలా చదువుకోవటం వల్ల మీకు కొంత అవగాహన వచ్చిద్ది అలాగే కొంత ఇంపార్టెన్స్ అనేది వచ్చిద్ది ఇలా చూసుకోవటం ద్వారా కాబట్టి తప్పకుండా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మన క్లాసెస్ మన ఛానల్ గురించి చెప్పండి ఇలా బ్రదర్ మంచిగా వీడియో చేస్తున్నారని చెప్పండి ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకొని జాబ్స్ పొందుకుంటారు కదా అయితే నెక్స్ట్ క్వశ్చన్ పాలిటీ నుంచి జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ది లోక్సభ అండ్ రాజ్యసభ అయితే దానికి చైర్మన్ ఎవరు ఎవరుగా ఉంటారు అన్నాడు మనకి ఆప్షను లోక్సభ స్పీకరు రెండవది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మూడు రాజ్యసభ మోస్ట్ మెంబరు సీనియర్ మోస్ట్ మెంబరు అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నాడు మనకు రైట్ ఆన్సరు స్పీకర్ ఆఫ్ ది లోక్సభ లోక్సభ స్పీకరు దానికి అధ్యక్షత వహిస్తారు అయితే ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి చూడండి లోక్సభ స్పీకరు అధ్యక్షత వహిస్తాడు జాయింట్ సెట్టింగ్స్కి అయితే దీని యొక్క ఆర్టికల్ నూట ఎనిమిది నూట ఎనిమిది వన్ నాట్ ఎయిట్లో అంటే అర్జెంటు వన్ నాట్ ఎయిట్ అంటే వన్ నాట్ ఎయిట్ అంటే ఏంది అంబులెన్స్ కదా మనకి అంబులెన్స్ ఎప్పుడు వచ్చింది అర్జెంటుగా వచ్చిద్ది అలాగే జాయింట్ సెట్టింగ్ కూడా వాళ్ళు ఏర్పాటు చేశారంటే అర్జెంటుగా ఏర్పాటు చేశారని మన అట కొంచెం గుర్తుంచుకుందాము అయితే మనకి లోక్సభ స్పీకర్ కనుక లేదు అనుకోండి మనకి డిప్యూటీ స్పీకర్ వస్తాడనమాట లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఉంటాడు కదా ఆయన వస్తాడు ఒకవేళ ఆయన కూడా స్పీకర్ కనుక ఆ జాయింట్ సిట్టింగ్కి హాజరవ్వలేదనుకోండి రాజ్యసభ యొక్క డిప్యూటీ చైర్మన్ వస్తాడు అంటే చైర్మన్ రాడు అసలు చైర్మన్కి సంబంధమే లేదు గుర్తుపెట్టుకోండి రాజ్యసభ చైర్మన్కి సంబంధమే లేడు లేదు లోక్సభ స్పీకరు తర్వాత డిప్యూటీ లోక్సభ స్పీకరు దాని తర్వాత డిప్యూటీ రాజ్యసభ సభ స్పీకరు ఈ విధంగా వస్తారు డిప్యూటీ చైర్మన్ అండ్ ఆల్సో సచ్ అదర్ పర్సన్ యాజ్ మే determined by ద మెంబర్స్ present ఇన్ ద జాయింట్ సెక్షన్ presides ఓవర్ ద మీటింగ్ అయితే వీళ్ళు ముగ్గురు కూడా ఆబ్సెంట్ అయితే ఎవరు వస్తారు ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళు చర్చించుకొని ఎవరో ఒకరిని ఎన్నుకుంటారంట వీళ్ళు ముగ్గురు కనుక ఆబ్సెంట్ అయితే ఇట్ ఈస్ క్లియర్ దట్ ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ డస్ నాట్ ప్రిసైడ్ ఓవర్ ద జాయింట్ సిట్టింగ్ ఇది ఎప్పుడైనా మనం ఇక్కడ చెప్పుకున్నాము రాజ్యసభ యొక్క చైర్మన్ అస్సలు జాయింట్ సిట్టింగ్కి అతనికి సంబంధమే లేదు ఓకే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ హూ ఈజ్ నౌన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగ పితామహుడాన్ని ఊరి పిలుస్తారు బా డాక్టర్ భీమరావు అంబేద్కర్ రైట్ ఆన్సర్ మనందరికి తెలిసిందే ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు నెక్స్ట్ జిఎస్టి నిన్న ఇచ్చిన క్వశ్చన్లో ఏమన్నాడంటే జీఎస్టీ అనేది డైరెక్ట్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కోఆపరేటివ్ ట్యాక్స్ ఈ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ ఈ విధంగా క్వశ్చన్లు అడిగాడు అయితే మనకు జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్ కదా ఇప్పుడు అదే మెన్షన్ చేశాడు ఈరోజు తర్వాత షిఫ్ట్లు ఏమన్నాడు అంటే క్వశ్చను స్టార్టింగ్ స్టార్టింగ్ ఎగ్జామ్లో ఈజీగా ఉంటున్నాయి షిఫ్ట్లు షిఫ్ట్ పెరిగే కొందే అంటే ఇంక్రీజ్ అయ్యే కొందే టఫ్ లెవెల్ అనేది కొంచెం పెంచుతున్నాడు క్వశ్చన్కి ఓకే జిఎస్టి అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇది ఇంతవరకు నిన్న క్వశ్చన్ ఈరోజు వచ్చినటువంటి క్వశ్చన్ ఇంపోజిట్ ఇన్ ఇండియా ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద జిఎస్టీ అన్నాడు జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఓకే వస్తు సేవల పన్ను తెలుగులో నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇది మనకి ఎకానమీ బిట్స్ అండి ఎకానమీ ఎకానమీ నుంచి మూడు క్వశ్చన్లు వచ్చినాయి ఒక క్వశ్చన్ అయిపోయింది ఇప్పుడు రెండవ క్వశ్చన్ సమగ్ర శిక్ష అనేది స్కీమ్ని స్కూల్ ఎడ్యుకేషన్ కోసం అయితే ఆ స్కూల్ ఎడ్యుకేషన్ ఎవరెవరికి అన్నాడు ప్రీ నన్ ప్రీ నర్సరీ నుంచి పన్నెండు వరకు ఒకటి నుంచి పది వరకు ఒకటి నుంచి ఏడు వరక ఒకటి నుంచి పన్నెండు ఎనిమిది వరకు అన్నాడు అయితే ప్రీ నర్సరీ నుంచి పన్నెండవ తరగతి దాకా మనకి ఈ సమగ్ర శిక్ష అనే స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు మనకి ఇది ఏ బడ్జెట్లో వచ్చిందంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది బడ్జెట్లో ఏర్పాటు చేశారు ప్రపోజు టు ట్రీట్ స్కూల్ ఎడ్యుకేషన్ హాస్టలిటీ వితౌట్ సెగ్రిమెంట్ అండ్ ప్రీ నర్సరీ ప్రీ నర్సరీ ఇది మనకి వెబ్సైట్లో నుంచి తీసుకున్నానండి నేను ఆ సమగ్ర శిక్ష వెబ్సైట్లో నేను తీసుకొని ఇక్కడ పెట్టాను ఈజ్ అండ్ ఓవర్ రిచింగ్ ప్రోగ్రామ్ దట్ ద స్కూల్ ఎడ్యుకేషన్ సెక్టార్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ ప్రీ స్కూల్ టు ఇన్ దేర్ ఫోర్ ప్రిపేర్డ్ ఫ్రిత్ ద బ్రో బోర్డర్ గోల్స్ ఇంప్రూవింగ్ ద స్కూల్ ఎఫెక్టివ్నెస్ మెజర్స్ అండ్ టైమ్స్ ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ స్కూలింగ్ అంటే అందరూ కూడా స్కూల్ స్కూల్కి వెళ్ళాలనేటువంటి ఆపర్చునిటీ ఈక్విటబుల్ లెర్నింగ్ అవుట్కమ్స్ త్రీ స్కీమ్స్ ఇందులో మనకి త్రీ స్కీమ్స్ ఉన్నాయి ఇవి కూడా అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి చూడండి ఇందులో మనకి ఎస్ఎస్ఏ ఎస్ఎస్ఏ గురించి ఉంది సర్వశిక్ష అభియాన్ అని దాని తర్వాత రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ రాష్ రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ ఉంది దాని తర్వాత టీచర్ ఎడ్యుకేషన్ ఈ మూడు స్కీమ్స్ కూడా ఎందులో భాగమంటే సమగ్ర శిక్ష స్కీమ్లో భాగంగా మూడు స్కీమ్స్ ఇచ్చాడు సర్వశిక్ష అభియాను రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాను టీచర్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము బ్యాంకింగ్ నుంచి ఇచ్చాడు హూ వాజ్ ద గవర్నర్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెండ్ డిమోనిస్ట్రేషన్ వాజ్ అనౌన్స్డ్ ఈ డేట్ అడిగాడండి డే టు ఇయర్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఎనిమిది తొమ్మిది రెండు వేల పదహారు ఓకే ఎనిమిది తొమ్మిది రెండు వేల పదహారు ఈ రెండు అంకెలు కలిపితే మనకు ఎనిమిది వచ్చిద్ది ఈ అన్ని అంకెలు కలిపితే మనకు తొమ్మిది వచ్చిద్ది రెండు వేల పదహారు అని రా గుర్తుపెట్టుకున్న మనం ఈ కోడు ఫస్ట్ చివరి రెండు అంకెలు మొత్తం అంకెలు అని గుర్తుపెట్టుకున్న మనకు డేట్ కంప్లీట్ అయిపోయింది ఉర్జిత్ పటేల్ ఓకేనా అప్పుడు మనకి డిమానిస్ట్రేషన్ నోట్ల రద్దు ప్రకటించినప్పుడు ఉన్నటువంటి గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఆ డేటు ఎనిమిది తొమ్మిది రెండు వేల పదహారు నెక్స్ట్ మనకి ఫిజిక్స్ నుంచి రెండు క్వశ్చన్లు వచ్చినాయి విచ్ టైప్ ఆఫ్ లెన్స్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ కరెక్ట్ ఇన్ ద విజన్ విజన్ ఆఫ్ పర్సన్ విత్ మయో మయోపియా నిన్న సేమ్ ఇదే మయోపియా గురించి ఒక క్వశ్చన్ క్వశ్చన్ అడిగాడు అదేంటంటే ఎక్సెసివ్ కర్వేచర్ ఆఫ్ ఐ అన్నాడు ఎక్సెసివ్ కర్వేచర్ ఆఫ్ ఐ అయ్యి ఉన్నప్పుడు ఏమైద్ది అని అడిగాడు అప్పుడు మనకేమైద్ది మయోపియా అయిద్ది అయితే మయోపియా వచ్చినప్పుడు అంటే దీన్నే షార్ట్ డిస్టెన్స్ అంటారు షార్ట్ డిస్టెన్స్ అంటారు ఇలా షార్ట్ డిస్టెన్స్ వచ్చినప్పుడు మనం ఏ లెన్స్ వాడాలి డైవర్జింగ్ లెన్స్ వాడాలి అది క్వశ్చన్ ఇక్కడ అడిగాడు అయితే మయోపియా వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి ఏ లెన్స్ వాడతారు డైవర్జింగ్ లెన్స్ డైవర్జింగ్ లెన్స్ ఓకే సిలిండ్రికల్ అంటే బోత్ మనకి మయోపియా ప్లస్ హైపర్ మయోపియా ఉన్నప్పుడు మనకి సిలిండ్రికల్ లెన్స్ వాడతారు కన్వర్జింగ్ లెన్స్ ఎప్పుడు వాడతారు హైపర్ మెట్రోపియా ఉన్నప్పుడు హైపర్ మయోపియా ఉన్నప్పుడు వాడతారు బైఫోకల్ లెన్స్ అంటే ఇది కొంచెం ఇది మెల్లక నుండి చూసారా కొంచెం ఆ టైంలో ఈ బైఫోకల్ లెన్స్ అవి వాడతారు నెక్స్ట్ ఫిజిక్స్ నుంచి ఇంకొక క్వశ్చన్ మనకి ద మ్యాక్సిమమ్ రెసిస్టెంట్ విచ్ కెన్ బి మేడ్ యూజింగ్ ఫోర్ రెసిస్టార్స్ ఫోర్ 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 రెసిస్టర్స్ ఆఫ్ ఈచ్ వన్ బై ఫోర్త్ ఇది రెసిస్టరు కాదు రెజిస్టర్ ఇన్ సిరీస్ మనకి సిరీస్లో కలిపాడంట అంట సిరీస్లో మనకి నాలుగు రిజిస్టార్లు కలిపాడు అదేంటిది ఒకటి కూడా ఒకటి బై నాలుగు రెసిస్టెన్స్ ఉంది అలా నాలుగు కలిపినప్పుడు ఏమవుతుంది ఫార్ములా ఏంటి మనకి ఇది ఫార్ములా రెసిస్టెన్స్ సిరీస్లో ఉన్నప్పుడు ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ స్వాన్ ఆర్ఎన్ అంటే ఎన్ని ఉంటే అన్ని మనకి ఇక్కడేమిచ్చాడు ఒకటి బై నాలుగు ఒకటి బై నాలుగు ఒకటి బై నాలుగు ఒకటి బై నాలుగు అంటే ఒకటో దానికి రెండో దానికి మూడో దానికి నాలుగో దానికి అలా నాలుగు ఇచ్చాడు కాబట్టి ఒక్కొక్కటి ఒకటి బై నాలుగు అన్నాడు కాబట్టి ఈ విధంగా మనం పెట్టుకున్నాం దా వీటన్నిటిని కనుక మనం కలుపుకుంటే నాలుగు బై నాలుగు వచ్చిద్ది రెసిస్టెంట్ ఒక రెసిస్టెంట్స్ వచ్చిద్ది ఇది మనకి ఫిజిక్స్లో ప్రాబ్లం అండి ఇది ప్రాబ్లం ప్రాబ్లం బేస్డ్ క్వశ్చన్ ఓకే ఇక్కడ మనకి లెన్స్ గురించి ఇది మనం లైట్ అనేటువంటి చాప్టర్లో చదువుకుంటాం కాంతి అనే చాప్టర్లో ఒకటి కాంతి అనే చాప్టర్ నుంచి ఇంకోటి రెసిస్టెంట్ అంటే ఎలక్ట్రిక్ అనేటువంటి చాప్టర్ నుంచి ఇచ్చాడు నెక్స్ట్ కెమిస్ట్రీ మనకి అండ్ బేసిడ్ అనేటువంటి చాప్టర్ నుంచి ఇచ్చాడు అయితే పీహెచ్ ఆఫ్ లెమన్ జ్యూస్ ఈజ్ అరౌండ్ అన్నాడు నిమ్మరసం యొక్క విలువ సుమారుగా ఎంత ఉండిద్ది అన్నాడు చూడండి లెమన్ జ్యూస్కి రెండు ఉండిద్ది సేమ్ గ్యాస్ట్రిక్కి ఒకటి కాదు కానీ రెండనే టిక్ చేయాలి మనము గ్యాస్ట్రిక్ అంటే హెచ్సిఎల్ హెచ్సిఎల్ కూడా రెండు ఉండిద్ది ఇంకా మనల్ని మనల్ని అడిగేది ఏంటంటే డిస్టిల్డ్ వాటర్ అడుగుతాడు లేదా నార్మల్ వాటర్ సెవెను ఇంకా మనకి బేకింగ్ సోడా అడగడు ఇవి పెద్దగా అడగడు కాకపోతే నేను అందుకే తీసుకుని మళ్ళీ ఇవి పెట్టాను హ్యూమన్ బ్లడ్ ఇది అడుగుతాడు ఎగ్జాక్ట్గా సెవెన్ పాయింట్ ఫోర్ ఇది ఆల్రెడీ ఎన్టీపీసీ బెట్ ఇది ఒకటి ఇది కూడా యాంటీపీసీ బిట్టు యూరిన్ అడగడు టమాటో జ్యూసు అడిగినట్టు గుర్తులేదు అయితే ఇది మట్టికి అడిగాడు గ్యాస్ట్రిక్ పిహెచ్లో రెండు వండుద్ది ఓకే ఈ విధంగా గుర్తుపెట్టుకోండి రెండు దేని దేని కొండుద్ది గ్యాస్ట్రిక్ జ్యూస్కి అంటే హెచ్సిఎల్కి ప్లస్ నిమ్మరసానికి లెమన్ కొండుద్ది సెవెన్ దేనికి వండుద్ది వాటర్ కొండుద్ది పన్నెండు మనకి బేసిస్ కొంటాయి స్ట్రాంగ్ బేస్ ఉండిద్ది తొమ్మిది అంటే వీక్ బేస్ ఉంది కెమిస్ట్రీ బిట్ అయిపోయినాయి ఇప్పుడు మనకి బయాలజీ నుంచి ఓవరాల్గా మూడు క్వశ్చన్లు అయితే వచ్చినాయి ఫస్ట్ క్వశ్చన్ బెరీ బెరీ ఈజ్ ఎ డిసీజ్ కాజ్డ్ బై డ్యూ టు ద ఎఫిషియన్సీ ఆఫ్ బెరీ బెరీ అనేటువంటి వ్యాధి ఏ డిసీజెస్ వల్ల ఏ విటమిన్ లోపం వల్ల వచ్చిద్ది అని అడుగుతున్నాడు మనకి విటమిన్ బి వన్ లోపం వల్ల మనకు వచ్చేటువంటిది బెరీ బెరీ వ్యాధి విటమిన్ బి వన్ మనం ఏమంటారు థయామిన్ ఈ నేమ్స్ కూడా అడుగుతాడు అదర్ నేమ్స్ ఓకే చూ చూద్దాము విటమిన్ ఏ లోపం వల్ల నైట్ బ్లైండ్నెస్ ఇది అడిగాడు జరాబ్ ఇది అడిగాడు ఈ రెండు అడిగాడండి ఎన్టీపీసీలో ఇది నైట్ బ్లైండ్నెస్ దేని వల్ల వచ్చేది విటమిన్ ఏ జరాబ్ దేని ప్రాబ్లం ఐ ప్రాబ్లం అని అడిగాడు విటమిన్ ఐ అంటేనే మనకి విటమిన్ ఏ రావాలి ఇంకా మనకి ఇది అడిగే ఇది అడగలేదంతగా టూ ఈ నేమ్స్ అయితే అడిగాడండి నియాసిను రైబోఫ్లోవిను ఇవైతే అడిగాడు మళ్ళీ పెల్లాగ్రా గురించి కూడా అడిగాడు పెల్లాగ్రా విటమిన్ త్రీ ఇది అడిగాడు తర్వాత విటమిన్ సి స్కర్వీ మనం నిన్న చెప్పుకున్నాగా విటమిన్ సి లోపం దేని వల్ల వచ్చిందంటే స్కర్వీ వ్యాధి విటమిన్ డి అంటే ఇది ఇది ఎముకలు విటమిన్ డి అంటే ఎముకలు విటమిన్ ఏ అంటే ఐ ప్రాబ్లమ్స్ ఇంకా సింపుల్గా చెప్పేయచ్చు ఓకేనా రికెట్స్ ఆస్టియో మలేషియా ఆస్తియో మలేషియా ఎవరికి వచ్చింది ఆస్టియో పోసిస్ ఎవరికి వచ్చింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా డిసీజెస్ మీద అడిగాడు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యూమన్ డిసీజ్ ఇస్ కాజ్డ్ బై బ్యాక్టీరియా బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి వ్యాధి ఏంటి అని అడుగుతున్నాడు హెపటైటిస్ ఏ అంటే వైరస్ టైఫాయిడ్ అంటే బ్యాక్టీరియా మీజిల్స్ వైరస్ పోలియో వైరస్ మనకి ఇవి చిన్నప్పుడే పుట్టిన పిల్లలకి వేసేస్తారు పోలియో మీజిల్స్ ఇవన్నీ కూడా చూద్దాము మనకి బ్యాక్టీరియా వ్యాధులు ఏంటంటే ఆంథ్రాసు ఈ నేమ్ అడిగాడు బ్యాసలస్ ఆంథ్రాస్ అని అడిగాడు ఇంకా బొట్యూలిజం కూడా అడిగాడు బొటూలిజం దేని వల్ల వచ్చింది బ్యాక్టీరియా గుర్తుపెట్టుకోండి ఇదొకటి ఇదొకటి కలరా దేని వల్ల వచ్చిద్ది అని అడిగాడు ఈ నేమ్ కూడా అడిగాడు విబ్రియో కలెరా ఈ నేమ్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ గనేరియా అంటే ఎగ్జామ్ ఎగ్జామ్లో ఇలా ఇలా ఆప్షన్స్ ఆప్షన్స్లో ఉంది కానీ డైరెక్ట్గా అడగలేదు ఇంకా లెప్రసీ లెప్రసీ అంటే ఏందో అని అడిగాడు లేదా పార్కిన్సన్ వ్యాధి పార్కిన్సన్ వ్యాధి అంటే ఏందో అని అని కూడా అడుగుతాడు అదే లెప్రసీ ఇది మైక్రోబాక్టీరియం లెప్రే ఇది అడిగాడు నెక్స్ట్ సాల్మోనల్ లై ఇది అడిగాడు కానీ ఏ ఎగ్జామ్లో అడిగాడు గుర్తులేదు క్లేసెస్ ఇది ఇది ఒకటి ఇంపార్టెంట్ కలరా ఒకటి ఇంపార్టెంట్ ఆ తర్వాత ఇవి ఇవి అడిగాడు ఇంకా టైఫెస్ ఈ మైక్రో బ్యాక్టీరియం ట్యూబర్ క్లాసెస్ ఇది ఇంపార్టెంట్ ఎక్కడ ప్రభావితం చేసిద్ది అంటే లంగ్స్ ఇది కూడా ఇంపార్టెంటే ఇది దేని ద్వారా వెళ్ళిద్దంటే ఏరు ఇది కూడా ఇంపార్టెంటే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ బయాలజీ నుంచి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లాంట్ బిలాంగ్స్ టు బ్రయోఫైటా మనకి తాలోఫైటా బ్రయోఫైటా టెరిడోఫైటా ఈ విధంగా మనల్ని మనం ప్లాంట్స్ని విభజించారు ఓకేనా అందులో మనకి ఒక వర్గమే బ్రయోఫైటా వర్గము బ్రయోఫైటా వర్గానికి ఇలా ఆకులు ఉండవు అనమాట ఆకులు ఉండవు కాండం ఉండదు అంటే సపరేట్ కాండం ఉండదు ఈ ఆకు కాండం అంతా ఒకలాగానే ఉండిద్ది నువ్వు దీన్ని చూ చూస్తే ఆ ఆకులాగానే ఉండిద్ది కానీ ఇదంతా కాండం ఈ కాండం ఎలా ఉండిద్ది ఆకు రూపంలో ఉండిద్ది కొంచెం మందంగా సాఫ్ట్గా ఉండిద్ది ఈ బ్రయోఫైటా మొక్కలు అనమాట అంటే నాచు మొక్కలు అని చెప్పొచ్చు సింపుల్గా ఓకే అందులో ఒక ఎగ్జాంపులే మార్చెంటియా ఇది మార్చెంటియా పుష్పం అండి నేను డైరెక్ట్గా దాన్నే తీసుకొని పెట్టాను మీరు చూస్తున్నదే మార్చెంటియా మార్చెంటియా అనేది బ్రయోఫైటాలో ఒకటి ఎగ్జాంపుల్ అనమాట మీరు చూస్తున్న ఈ పుష్పమే మార్చెంటియా పుష్ప బ్రయోఫైటా మొక్క నెక్స్ట్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మూడు క్వశ్చన్లు ఇచ్చాడు యాంతరాక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ బెంగళూరు ఈజ్ ఈ ఆంథరాక్స్ కార్పొ కార్పొరేట్ లిమిటెడ్ అనేది ఏంటదని అడుగుతాడు అడుగుతున్నాడు యాంత్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ఒక కమర్షియల్ ఆర్మ్ ఫర్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో యొక్క కమర్షియల్ ఆర్మ్ కమర్షియల్ అంటే మార్కెటింగ్ ఈ బిట్టు ఛాన్సార్లు అడిగాడు మార్కెటింగ్ ఆర్మ్ ఆఫ్ ఇస్రో ఓకే నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ఈ క్రింది వాటిలో క్రూయిజ్ మిసైల్ ఏందని అడుగుతున్నాడు బ్రహ్మోస్ బ్రహ్మోస్ అనేది క్రూయిజ్ మిసైల్ మనకు తెలిసిందే ఇది దీని పూర్తి స్పెల్లింగ్ ఈ విధంగా బ్రహ్మ మోస్ బ్రహ్మ అంటే బ్రహ్మపుత్ర బ్రహ్మపుత్ర మోస్ అంటే మాస్కోవా ఈ బిట్టు కూడా అడిగాడు ఏ నదుల పేరు మీదగా వచ్చింది బ్రహ్మపుత్ర మాస్కో నది మాస్కో నది ఎక్కడ ఉంది అనేది కూడా అడిగాడు రష్యా ఓకే బ్రహ్మపుత్ర రివర్ గురించి కూడా అడిగాడు ఇంకా తర్వాత ఇది సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ అని గుర్తుపెట్టుకోండి అలాగే దీన్ని ఎయిర్ ద్వారా సీ ద్వారా ల్యాండ్ ద్వారా మనకి సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ అంటే మాక్ నెంబరు ఒకటి కన్నా ఎక్కువ ఉండాలి ఒకటి కన్నా ఎక్కువ ఉండాలి అంటే మాక్ నెంబర్ అంటే ఏంది మూడు వందల నలభై మూడు మీటర్ ఫర్ సెకండ్ అంటే ఒక సెకండ్కి మూడు వందల నలభై నలభై మూడు మీటర్ల కన్నా ఎక్కువ దూరం ప్రయాణిస్తా అంటే ఒక్క సెకండ్లో వితిన్ వన్ సెకండ్లో మూడు వందల నలభై మూడు మీటర్లు ప్రయాణిస్తే దాన్ని వన్ మ్యాక్ అంటారు అట్టా వన్ సెకండ్లో ఒక ఐదు వందల మీటర్లు ప్రయాణించింది అంటే అర కిలోమీటర్ ప్రయాణించిందంటే దాన్ని వన్ పాయింట్ ఫైవ్ మ్యాక్ అంటారు ఈ విధంగా అంటే ఇప్పుడు ఇది త్రీ మ్యాక్ కదా ఇక్కడ మనకేమన్నాడు మ్యాక్ త్రీ అన్నాడు మ్యాక్ త్రీ అంటే ఇంటూ త్రీ చేస్తే దాదాపు ఇది ఒక్క సెకండ్కి ఒక కిలోమీటర్ వెళ్ళిద్ది ఒక్క సెకండ్లోనే ఒక కిలోమీటర్ వెళ్ళిపోయిద్ది ఓకే అంత పవర్ఫుల్ అనమాట బ్రహ్మోస్ అనేది నెక్స్ట్ ఇస్రో క్రియేటెడ్ హిస్టరీ బై లాంచింగ్ డాష్ ఇన్ ఫిబ్రవరి టూ థౌజండ్ సెవెంటీన్ ఇస్రో అనేది ఒక చారిత్రాత్మకంగా ఏ ఏం చరిత్ర సృష్టించింది అని అడిగాడు ఇంత మట్టికి ఏ దేశం కూడా ప్రయోగించని ఒక సింగిల్ ప్లేట్లోనే అంటే ఒక ఒక ర్యాకెట్లోనే ఒక ర్యాకెట్లోనే నూట నాలుగు ఉపగ్రహాలు మూసుకెళ్ళి వాటిని సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్గా లాంచ్ చేసినటువంటి ఒకే ఒక్క కంట్రీ లేదా ఒకే ఒక్క ఆర్గనైజేషన్ ఇస్రో అనమాట అది ఎన్నో ఉపగ్రహాలు అంటే నూట నాలుగు ఉపగ్రహాలు ఎప్పుడు చేసింది ఫిబ్రవరి పదిహేను రెండు వేల పదిహేడు మనకి ఇక్కడ ఫిబ్రవరి రెండు వేల పదిహేడు అని ఇచ్చాడు మనకి డేట్ కూడా అడిగితే పదిహేనో తారీఖు అది ఆ ఫ్లైట్ ఏంటది పిఎస్ఎల్వి పిఎస్ఎల్వి సి థర్టీ సెవెన్ పిఎస్ఎల్వి సిరీస్లో సికి ఎన్ని బూస్టర్స్ ఉంటాయి ఎన్ని బూస్టర్స్ ఉంటాయో మీరు కామెంట్ చేయండి ఓకే అయితే ఇది మెయిన్గా లాంచ్ చేసింది ఏంటది కార్టోసాట్ టూ అనేది ఇన్ని కేజీస్ ఉంది అంటే ఏడు వందల కేజీలు ఉంది మిగిలిన నూట మూడు ప్యాసె అంటే మెయిన్గా అసలు పిఎస్ఎల్వి త్రీ దేని దేనికోసం తయారు చేశారు కార్టోసాట్ కార్టోసాట్ కోసం తయారు చేశారు ఈ శాట్తో పాటు మిగిలిన నూట మూడు చిన్న ఉపగ్రహాలను కూడా తీసుకెళ్ళి సక్సెస్ఫుల్గా ప్రయోగించ చేసిందనమాట అయితే ఇది ఎక్కడ శ్రీహరికోట సుళ్ళూరుపేట దగ్గర ఉన్న శ్రీహరికోట నుంచి ప్రయోగించారనమాట ఓకే టోటల్ వెయిట్ వచ్చేసరికి ఒక వెయ్యి మూడు వందల డెబ్బై ఎనిమిది కేజీలు అన్నీ కలుపుకొని నెక్స్ట్ కంప్యూటర్ నుంచి మూడు క్వశ్చన్లు ఇచ్చాడండి పైథాన్ ఫైథాన్ అంటే ఏంది సింపుల్ క్వశ్చన్ ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మనకి టోటల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మనకి తెలిసినవి ఎక్కువగా వాడేది ఫైథాన్ వాడతారు సి వాడతారు సి ప్లస్ ప్లస్ సి ఫ్లాష్ అలాగే జావా జావా స్క్రిప్ట్ గో స్విఫ్ట్ ఆరు ఇవి మనకి పెద్దగా తెలియదు ఓకే ఇంకా మిగిలినీ ఇవన్నీ కూడా లాంగ్వేజెస్ కంప్యూటర్ లాంగ్వేజెస్ అంటాం నెక్స్ట్ క్వశ్చన్ ఇంటెల్ కోర్ ఐ నైన్ అనేది ఏంటిది అంటున్నాడు ఇంటెల్ కోర్ అంటే ఏంది మన ఒక బాక్స్ లాగా చూస్తాం చూసారా ఇట్లా 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 ఉండి ఇంటెల్ ఇక్కడ ఇంటెల్ అని రాసి ఉండిద్ది ఇంటెల్ కోర్ ఐ నైన్ అని రాసి ఉండిద్ది అదే మనకి ప్రాసెసర్ అంటారు దీన్నే ప్రాసెసర్ అంటారు మీరు ఏం చేస్తారంటే ప్రాసెసర్స్ ఎన్ని టైప్స్ ఏవే మనని ఎగ్జాంపుల్స్ చూసుకోండి నెక్స్ట్ మూడవ క్వశ్చన్ ఇది ఏఎస్సిఐఐ ఈజ్ ఏ కోడ్ ఫర్ రిప్రజెంటింగ్ ఇంగ్లీష్ క్యారెక్టర్స్ యాజ్ నెంబర్స్ అంటే మనకి ఇంగ్లీష్ అంటే ఏ టు జెడ్ ఉన్నాయి కదా వాటిని ఒక కోడ్ రూపంలో రిప్రజెంట్ ఆ నెంబర్స్ నెంబర్స్ కోడ్ రూపంలో రిప్రజెంట్ రిప్రజెంట్ చేశారంట అది ఎవరు అమెరికా వాళ్ళు అయితే దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంది అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ ఇది దేనికోసము ఇన్ఫర్మేషన్ని ఎక్స్చేంజ్ చేసుకోవటానికి అంటే ఒక కోడ్ రూపంలో తయారు చేస్తే దాన్ని ఈజీగా చదవలేరు కాబట్టి దాన్ని ఎన్కోడింగ్ చేస్తారనమాట అలాగా ఓకే ఇది ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లో వాడతారు మనకి ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా అన్నాడు తప్పు ఎక్కడ సెక్యూర్ అన్నాడు తప్పు అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ నెక్స్ట్ క్వశ్చన్ మనకి జీకే నుంచి ఐదు క్వశ్చన్లు వచ్చినాయి వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ యునెస్కో అన్నాడు యునెస్కో యొక్క కార్యాలయం ఎక్కడ ఉంది యునెస్కో అంటే ఏంది యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉందంటే ప్యారిస్లో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ సార్క్ అన్నాడు సార్క్లో మెంబర్స్ ఏంటి అంటే గమనించండి ఇదంతా కూడా ఇది ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ పాకిస్తాను ఇండియా శ్రీలంక భూటాన్ బంగ్లాదేశ్ మాల్దీవ్ నేపాల్ అయితే మనకి నేపాల్ యొక్క ఫ్లాగ్ గురించి అడిగాడు మనకి వరల్డ్లోనే ఒకే ఒక ఫ్లాగ్ ఇట్లా స్క్వేర్ షేప్లో లేకుండా స్క్వేర్ షేప్లో లేకుండా ఒక ట్రయాంగిల్ షేప్లో ఉన్న ఏకైక కంట్రీ యొక్క ఫ్లాగ్ ఏంటంటే అది నేపాల్ ఇది ఆల్రెడీ ఎన్టీపీసీ బిట్టు ఓకేనా రైల్వేలో అడిగిన పెట్టేది ఓకే మనకి ఇక్కడ ఉన్నాయి మొత్తం ఇది ఒక మూడు మూడు ఆరు మొత్తం ఎనిమిది కంట్రీస్ సార్కులో ఎయిట్ కంట్రీస్ ఉన్నాయి సార్క్ అంటే ఏంది మీరు కామెంట్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ద సెంట్రల్ డర్గ్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉందని అడుగుతున్నాడు సెంట్రల్ డ్రగ్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది హైదరాబాదా లక్నోనా ఢిల్లీనా ముంబయా లక్నో లక్నోలో ఉంది లక్నో చూశారు కదా ఇది దేని కింద సిఎస్ఐఆర్ సిఎస్ఐఆర్ కింద పనిచేసిద్ది అన్నమాట సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది మనకి ఎక్కడ ఉంది లక్నోలో ఉంది జానకీపురం ఎక్స్టెన్షన్ దగ్గర నెక్స్ట్ క్వశ్చన్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అన్నాడు యునెస్కో ప్రపంచ వార వారసత్వ ప్రదేశం కానిదేంది రాణికి వావా సూర్యదేవాలయమా అజంతా గుహ్లా ఇది ఆల్రెడీ అయిపోయిందిగా మనం ఇక్కడ జంత్ర మంత్రం అని చెప్పుకున్నాగా ఇది ఎలిమినేట్ చేసేద్దాం ఈ క్వశ్చన్ రెండోసారి వచ్చింది విచ్ ఈస్ ద లార్జెస్ట్ కంట్రీ ఆఫ్ సౌత్ అమెరికా ఇదంతా కూడా సౌత్ అమెరికా అండి మీరు ఇక్కడ గమనిస్తున్నారు కదా ఇక్కడ మీకు కనిపించేటువంటి ఒకే ఒక కంట్రీ అతిపెద్ద దేశం సౌత్ అమెరికాలోనే అదే బ్రెజిల్ బ్రెజిల్ ఓకే బ్రెజిల్ అనేది అతిపెద్ద దేశం అన్నమాట దక్షిణ అమెరికాలో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ బిట్లు ఆరోచని ద ఫాలో ఫాలోయింగ్ వాజ్ నాట్ అవార్డెడ్ భారతరత్న ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ రెండు వేల పంతొమ్మిదిలో భారతరత్న అవార్డు పొందని వ్యక్తి ఎవరు అటల్ బిహారీ వాజ్పేయి ఆయనకి అప్పుడు రాలేదు అంతకుమందులో వచ్చేసింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది ఎవరికి నానాజీ దేశ్ముఖ్కి ప్రణబ్ ముఖర్జీకి భూపేన్ హజారికా ఇందా నేను అస్సాంలో ఉన్న బ్రిడ్జి ఎవరిదన్నా కదా భూపేన్ హజారికా బ్రిడ్జి అప్పుడు అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఎవరెవరికి ఇచ్చారంటే కర్పూరి ఠాకూర్కి అలాగే అద్వానీ గారికి అలాగే చరణ్ సింగ్కి పివి నరసింహారావు గారికి మన ఎంఎస్ స్వామినాథన్ గారికి నెక్స్ట్ క్వశ్చన్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి చీఫ్ గెస్ట్గా రెండు వేల ఇరవైలో ఎవరు వచ్చారు మనకు రెండు వేల ఇరవైలో జరిగిన భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకి ముఖ్య అతిథి ఎవరు అంటే మనకి బ్రెజిల్ నుంచి వచ్చినటువంటి ప్రెసిడెంటే మనకు అప్పుడు ముఖ్య అతిథి అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు వచ్చారు అని అడుగుతాడు రిపబ్లిక్ డేకి మనకి ఈ ఫ్రాన్స్ పిఎం అయినటువంటి మ్యాక్రన్ గారు వచ్చారు యాజ్ ఆఫ్ నవంబర్ ట్వంటీ ట్వంటీ హూ ఈజ్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నవంబర్ రెండు వేల ఇరవై నాటికి భారత శాఖ మంత్రి ఎవరు అడుగుతున్నారు రమేష్ పోఖ్రియాల్ అప్పుడు అప్పుడు రమేష్ పోఖ్రియాల్ ఉన్నారు ఇప్పుడు ఎవరు ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా కూడా ఈయనే ఉన్నారు రెండు వేల ఇరవై ఒకట ఇది ఒకటి గుర్తు ఇది నాకు ఐడియా లేదు అది ప్రజెంట్ అయితే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ విచ్ కంట్రీ వాజ్ ద హోస్ట్ ఫర్ యుఎన్ ఎన్విరాన్మెంట్ ఈవెంట్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ట్వంటీ ట్వంటీ యొక్క హోస్ట్ చేసినటువంటి కంట్రీ ఏది ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమము ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏంటంటే రెండు వేల ఇరవైలో కొలంబియా కొలంబియా దేశం అయితే మనకి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదు జరిగినటువంటి ఈ వరల్డ్ ఎన్విరా ఎన్విరాన్మెంట్ డే గురించి చూద్దాము మనకి ఈ డేట్ అడిగాడండి జూన్ ఐదును జరుపుకుంటారు ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇప్పుడు థీము మనం నిన్న చెప్పుకున్న క్లాస్లో థీమ్ గురించి అడిగాడు రెండు వేల పంతొమ్మిది థీమ్ అదేంటది ఎయిర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ అనేది అప్పుడు తేము ఇప్పుడు తీమేంది ఏంది ల్యాండ్ రిస్టోరేషన్ డిజర్టిఫికేషన్ అండ్ డ్రాఫ్ట్ రిజైలెన్స్ అనేది దీని తేము అలాగే పోస్ట్ చేసిన కంట్రీ అంది ద క ద కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా సౌదీ అరేబియా వాళ్ళు దీన్ని పోస్ట్ చేశారనమాట నెక్స్ట్ క్వశ్చన్ హూ వన్ ద ఇండియన్ ప్రీమియర్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ రెండు వేల ఇరవైలో ఐపీఎల్ విన్ చేసింది ఎవరు ముంబై ఇండియన్స్ ముంబై ఇండియన్స్ అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఐపీఎల్ ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా జరిగిందంటే మార్చి నుంచి మే దాకా ఇరవై రెండు నుంచి ఇరవై దాకా అయితే ఫైనల్ మ్యాచ్ మధ్య జరిగింది కేకేఆర్ ఎస్ఆర్హెచ్ ఇందులో గెలిచింది ఎవరు కేకేఆర్ గెలిచింది ఎస్ఆర్హెచ్ వేడిపోయింది ఎనిమిది వికెట్ల తేడాతో మరిదండి ఈరోజు క్వశ్చన్లు మరి మీరు చూశారు కదా మరి మీకు నలభై క్వశ్చన్లు కూడా చాలా పూర్తిగా చాలా వివరంగా వివరించాము అయితే మీకు వీడియో నచ్చితే మరి లైక్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను కింద అందులో జాయిన్ అవ్వండి వాట్సాప్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే నాతో చాట్ చేయటానికి మీకు వీలు కుదిరిద్ది ఓకేనా మీకు ఏదైనా డౌట్ ఉన్నా పర్సనల్గా చాట్ చేయొచ్చు ఇంకా మన ఛానల్ నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఆల్రెడీ చెప్పాను వీడియోస్ మనం చాలా అప్డేట్ చేశాము ఇవన్నీ కూడా అప్పుడు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీకి మనం ఇచ్చినటువంటి లైవ్ సెక్షన్స్ అప్పుడు మనం రీసెంట్గా అయితే పోస్ట్ ప్రిఫరెన్స్ వీడియోలు చెప్పాము అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి చెప్పాము రైల్వే మెడికల్ గురించి వీటన్నిటి గురించి మనం వీడియోలు చేస్తున్నాం ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా మనం చేద్దాం మరి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్